మూసివేత దిశగా పోర్ట్ హైస్కూల్ వ్యతిరేకిస్తున్న స్థానికులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖపట్నంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న పోర్ట్ స్కూల్ని కంటిన్యూ చేయాలే తప్ప విద్యార్థులు అభివృద్ధి చెందే విధంగా పూర్వీకుల దగ్గర నుంచి మాస్టర్లతో కానీ విద్యార్థులతో తల్లిదండ్రులతో చాలా అద్భుతమైన అనుబంధం కొనసాగుతూ ఉంది. అనేక సార్లు వినతులు విజ్ఞప్తులు ఇచ్చా ఉన్నాం, రైల్వే వారికి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా మౌనంగా ఉన్నారు, పోర్ట్ అధికారులు కూడా మౌనంగా ఉన్నారు. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని పోర్ట్ స్కూల్ని కొనసాగించాలి, లేదంటే విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో మేము భారీ ఎత్తున ఆందోళన కూడా మేము సిద్ధంగా ఉన్నాం. స్కూలు చిన్నప్పటి నుంచి మా పాప కూడా 1వ తరగతి నుంచి చదివిందండి. మంచి స్కూల్, అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి, ఇంతవరకు కూడా బాగుంది. ఇప్పుడు తీసేస్తామంటే పిల్లలు కొద్దిగా బాధపడుతున్నారు. మరి దగ్గరలో అందుబాటులో ఏది లేదు కాబట్టి కొంతమంది చాలా పేదరాద ఉన్నారు, మళ్ళీ ఎక్కడెక్కడో అంటే ఇబ్బంది పడిపోతున్నారు. కొద్దిగా స్కూల్ ఉంచాలని మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. నేను పోర్ట్ హై స్కూల్ చదువుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి 1వ క్లాస్ నుంచి ఇప్పుడు నేను 10th వస్తున్నాను, ఇక్కడే చదువుతున్నాను. ప్రైమరీ స్కూల్ నుంచి ఇప్పుడు హై స్కూల్ వరకు నేను చదువుకున్నాను. ఇప్పుడు అలాంటి స్కూల్ తీసేస్తున్నారంటే మేము ఎంతో చాలా బాధపడుతున్నాము. ఇలాంటి సదుపాయం మాకు ఇంకే స్కూల్లోని లేదు, ఉండదు కూడా. చక్కటి అవకాశాలు మాకు ఎన్నో ఇక్కడ కల్పిస్తున్నారు. పోర్టు బుక్స్ దగ్గర నుంచి తిండి వరకు, బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ, తినడానికి తిండి కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు కల్పిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా మాకు ఇన్ని సదుపాయాలు ఉండవు. ఇలాంటి స్కూల్ తీసేస్తున్నారంటే మేము దీనికి ఒప్పుకోవట్లేదు. మీరు ఈ స్కూల్ని ఉంచాలని మేము అందరం కలిపి మేము మిమ్మల్ని కోరుచున్నాం. పోర్టే స్కూల్ తీసేస్తాను అంటున్నారు. పోర్టే స్కూల్ తీయడానికి మేము మా చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకున్నాం. మా అన్నయ్య, నేను, మా ఇద్దరం కూడా ఇక్కడే చదువుకున్నాం. ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మాకు యూజ్ అయింది. చాలా బాగా చూస్తారు, స్టడీ కూడా చాలా బాగుంటుంది. అలాంటి స్కూల్ని ప్రజెంట్ తీసేస్తామంటున్నారు, దానికి మేము ఒప్పుకోము. స్కూల్ తీయకూడదు, ఉంచాలి స్కూలు. ఇంకా చాలామంది స్టడీస్ సగంలో ఉండిపోయి దగ్గరలో ఎటువంటి స్కూల్ లేదు. ఒకవేళ ఉన్నా సరే ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవని నా అభిప్రాయం. సో స్కూల్ని ఉంచాలని కోరుతున్నాను. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారండి. ఎప్పటి నుండి, చిన్నప్పటి నుండి ఇక్కడే జాయిన్ చేస్తాం, మా కష్టాలను ఇది చేసి. కానీ ఇప్పుడు స్కూల్ తీసేస్తున్నారు కానీ కన్నీళ్ళు వస్తున్నాయండి. ఎక్కడ జాయిన్ చేయాలో తెలియట్లేదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్, మేము ఇక్కడ వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియట్లేదు. మా ఆయన పల్లెటూరు తీసుకెళ్ళిపోతున్నట్టు ఈ స్కూల్ తీసేస్తానంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. స్కూల్ ఉంచేటట్టు మీరు ఏదో చెయ్యండి అనకూడదు. కానీ ఈ జగన్ గారే ఏదో ఈ పిల్లలందరూ దయంచి ఈ స్కూల్ ఉంచినట్టు మీరు ఏదో చూడండి సార్. విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో కృష్ణ గోదావరి ఈ హై స్కూల్స్ 1971 నుంచి 2 రేకుల సైడ్లో ప్రారంభమైంది. ఈ హై స్కూలు 1971 నుంచి చరిత్ర సృష్టించింది. ఎంతో కాలం నుంచి ఈ హై స్కూల్ని ఈ ప్రాంతంలోనే చాలా అభివృద్ధి చేసింది, పేద స్టూడెంట్స్కి. అలాగే గత సంవత్సరంలోనే తొలగిస్తామని చెప్పడంతో భయాందోళన చెంది విద్యార్థులు పేరెంట్స్ కానీ చాలా బాధపడ్డారు. అప్పట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు తక్షణమే దీన్ని నిలిపివేసి ఇది కొనసాగిస్తామని చెప్పడం, కేంద్ర మంత్రి గారి దృష్టిలో పట్టుకెళ్ళడం, చైర్మన్ కృష్ణబాబు గారు కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు అదే నిన్న సమయం మొన్న చైర్మన్ గారికి కలవడం జరిగింది. అఖిలపక్షంగా వెళ్ళి కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ అది మొత్తం అఖిలపక్షంగా ఏర్పాటు చేసి మేమంతా కలిపి చైర్మన్ గారిని కలవడం జరిగింది. చైర్మన్ గారు ఇది కొనసాగిస్తాం, తీసేస్తామని మేము చెప్పలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మేము రిఫరెన్స్ చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యాండ్వర్ చేసుకొని దీన్ని నాణ్యతమైన స్టడీ కావాలి. ఇక్కడ బాత్రూమ్స్ కానీ అదర ఇంకే రకమైన ఇది కానీ లేదు కాబట్టి దీన్ని తక్షణమే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిఫరెన్స్ చేయడం జరిగింది. ఈ హై స్కూల్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీన్ని పరిశీలించి ఇది హ్యాండ్ఓవర్ చేసుకొని 1వ తరగతి నుంచి డిగ్రీ కాలేజ్ వరకు కూడా కొనసాగించినట్టయితే 128 విలేజ్లకి ఇది ఉపయోగపడుతుంది. చాలా చక్కటైన ప్రాంతం. ఈ ఇంత మంచి వాతావరణంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి హై స్కూల్ని రిమూవ్ చేస్తే మీ స్థానికంగా వదిలేదు లేదు. కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలో తీసుకెళ్ళి ఇది ఆపే అఖిలపక్షంగా మేమందరం తయారయ్యి ఇది ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదండి. ఈ హై స్కూల్ కొనసాగించాలని ప్రత్యేకంగా కోరుకున్నాం. చైర్మన్ గారు కూడా స్పందించారు, దీన్ని కొనసాగిస్తామని మాటిచ్చారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు ఎక్స్ఎమ్మెల్యే ఉత్తర నియోజకవర్గం, ఆయన దృష్టికి కూడా పట్టుకెళ్ళాం. ఆయన కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది.
జరిగింది. అలాగే రాష్ట్ర మంత్రి వారికి కూడా ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి డైరెక్టర్ గారికి కూడా చేయడం జరిగింది. ఇది కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ సెక్టార్ ఏదైనా సరే ప్రైవేట్ గా మార్చడానికి గవర్నమెంట్ మొదట నుంచి గవర్నమెంట్ ఒక ఉద్యమంగా చేపట్టింది. సాధారణంగా భారతదేశంలో ఈ ఫైనాన్స్ అనేది మనకి క్రైసిస్ రాకపోవడానికి కారణం గవర్నమెంట్ సెక్టార్. అందులో ప్రపంచం మొత్తం మీద ఏ దేశం బాగుపడింది అంటే విద్యా వైద్యం ఏ దేశానికైతే ఫ్రీగా వస్తుందో ఆ దేశమే బాగుపడింది. అది మనం చూసుకుంటే వియత్నాం కానీ వెనిజులా కానీ ఇవన్నీ కూడా బాగుపడడానికి కారణం ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. భారతదేశంకి వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టార్ని ఒక భూతంలా చూపించి గవర్నమెంట్ సెక్టార్లో చేసే వాళ్ళు ఎవరు వర్కర్స్ కాదని చెప్పడం అనేది ఒక ప్రచారం జరుగుతూ ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ విపరీతంగా పెరిగాయి. అందులో భాగంగానే ఇప్పుడు పోర్టు మనకు ఉన్నది ఏంటంటే పోర్ట్ అనేది ఇంతవరకు ఒక ఫస్ట్ గవర్నమెంట్ సెక్టార్ ఏది అంటే పోర్ట్ విశాఖపట్నానికి. విశాఖపట్నం ఈరోజు ఈ డెవలప్మెంట్ అయ్యిందంటే కారణం పోర్ట్. పోర్ట్ వాళ్ళు స్కూల్స్ కానీ ఇవన్నీ పెట్టారు. స్కూల్స్ ఏ విధంగా పెడతారు, పోర్ట్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఏమని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. అంటే ఒక కార్పొరేట్ సెక్టారు భారతదేశంలో పెట్టుకుందంటే అక్కడ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా ప్రజల తాలూకా ల్యాండ్ ఇస్తారు కాబట్టి దానికి ప్రజల సేవ చేసే బాధ్యత అనేది గవర్నమెంట్ సెక్టార్కి ఉంటుంది. దానిలో భాగంగానే ఈ హై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళు పెడతారు, అలాగే హాస్పిటల్స్ పెడతారు. అయితే పోర్టు ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ అయిపోయింది. కానీ ప్రైవేట్ కూడా కార్పొరేటే మనం గుర్తుంచుకోవాలి. ప్రైవేటు గవర్నమెంట్ కన్నా ఎక్కువ సర్వీస్ ప్రజలకు చేయాలి. కానీ గవర్నమెంట్ చేసిన దానిలో అంటే గవర్నమెంట్ కంపెనీస్ చేసిన దానిలో 1% కూడా ప్రైవేట్ చేయట్లేదు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఈ పోర్టు తాలూకా హై స్కూల్ కూడా ఎత్తేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లలకు మాత్రమే ఈ అమ్మఒడి పథకం ఇస్తామన్నారు. అంటే ఏంటి, గవర్నమెంట్ స్కూళ్ళు ఎన్ని ఎత్తేస్తే అంతమంది ప్రైవేట్కి వెళ్ళిపోతే అమ్మఒడి అంత తప్పించుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతుంది ఏంటి అంటే తల్లిదండ్రులు విద్యకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. రెండోది వైద్యానికి. విద్యకు ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు గవర్నమెంట్ సెక్టార్ ఏంటి అంటే ప్రజల తాలూకా ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని విద్యా సంస్థలని గవర్నమెంట్ విద్యా సంస్థలను బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అంది. ప్రభుత్వం అది విస్మరించి ప్రైవేట్ని బలోపేతం చేయడంలో భాగంగా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీను పూర్తిగా దాన్ని ప్రైవేట్ ఎత్తేయడం కానీ ప్రైవేట్కి మార్చడం కానీ జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే నాణ్యమైన విద్య అందించిన పోర్టు స్కూల్ లాంటివి దాన్ని ఏమో పూర్తిగా ఎత్తేస్తే అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్గా మారిపోతాయి. పూర్తిగా విద్య అంతా ప్రైవేట్ పరం అయిపోతుంది. ప్రజల దగ్గర ఏ రకమైన డబ్బులు లేకుండా ప్రజలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోతారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ఇష్టం వచ్చినట్టు ఆడించుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున్న ఎలక్షన్ వచ్చింది అనుకోండి, 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుంటే ప్రజలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ప్రజలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళే. మీరు బాగా డబ్బులున్నవాడు ఇది రాజకీయ నాయకులు వెనక తిరగరు. కానీ అంటే ప్రజలు డబ్బులు సంపాదించుకోకూడదు, వాళ్ళు ఎంత కష్టపడినా అనే విధంగా చూసుకొని అందుకు మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా 50% శాలరీ ఇచ్చినా సరే గవర్నమెంట్ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా అంటే ప్రజల జీవితం పూర్తిగా అతలాకుతలం అయిపోతే ప్రభుత్వం తాలూకా ఆటలు సాగుతాయని దానిలో భాగంగానే ఈ పోర్ట్ హై స్కూల్ ఎత్తేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయకరమైంది. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఉద్యమం ఏంటి అంటే ప్రజలకు తాలూకా అవసరాలను ఎప్పుడైందే మనకి పెడచెవిని పెడతారో అటువంటి గవర్నమెంట్లన్నీ పడిపోయి చాలామంది రెండోసారి కూడా మళ్ళా వాళ్ళు అధికారంలోకి రాని పరిస్థితి గతంలో చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడే ఏవి కూడాను ప్రైవేట్ పరం చేయకూడదని నా తలకి అభిప్రాయం. మరి పోర్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ స్కూలు ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ నడుస్తుంది. మరి అలాంటి స్కూళ్ళు హై స్కూల్ని కూడా ఇక్కడ తొలగించడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఎందుకంటే విశాఖపట్నం శరవేగంతో అభివృద్ధి చెందడం పాటు మరి బలహీన బడుగు వర్గాలు పేదలు కూడా నివసించడం కూడా ఎక్కువ ఉంది. వారందరూ కూడా ఈ స్కూల్ని ఉపయోగించుకునేటువంటి తరుణంలో మరి తొలగించడం వల్ల చాలామందికి మరి పేద ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అయితే పోర్ట్ ట్రస్ట్ వారు గతంలో ఇదే విధంగా మల్కాపురంలో ఉన్నటువంటి స్కూల్ని హై స్కూల్ని జూనియర్ కాలనీ కూడా తొలగించడం జరిగింది. మరి అప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్ చేసి దాన్ని ఉంచాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈవేళ పోర్ట్ ట్రస్ట్ వారు ఇక్కడ మా వాళ్ళు నివసించట్లేదు, మేము తొలగిస్తున్నామని చెప్పేటటువంటి వాదన మంచిది కాదు. ఎందుకంటే ఈవేళ
పోర్ట్ ట్రస్ట్ మరి ఈ ప్రాంతంలో ఉందంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ సహాయ సహకారాలతో ఉంది ఇవాల పోర్ట్ ట్రస్ట్ ద్వారా పొల్యూషన్ తో కొన్ని ఈ లక్షల ఎన్ని లక్షల మంది కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి తరుణంలో మరి ఈ స్కూల్ పెట్టి దాని ద్వారా వాళ్ళకి వచ్చిన లాభంలో 1% ఈ స్కూల్స్ మీద పెడితే మరి ప్రజలకు ఎంత ఉపయోగం ఉంటుంది మరి వాళ్ళకి ఉపయోగం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా మరి అన్యాయం చేసే విధంగా ఈ స్కూల్ గాని హై స్కూల్ గాని తొలగించడం అనేది చాలా తప్పు మరి ఈవేళ దీన్ని మరి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు పునరాలోచన చేసి ఇక్కడ దీన్ని తొలగించకుండా ఇక్కడ వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో అవకాశం కల్పించి మరి తద్వారా విద్యకి వాళ్ళు సహాయ సహకారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి నేనైతే కోరుతున్నాను మరి పోర్ట్ ట్రస్ట్ మరి విశాఖపట్నం నడిబొడ్డు నుండి ఇవాళ ఎన్నో ప్రజలు ఇబ్బంది పడుతున్నా మరి మా పరిశ్రమ దీన్ని తొలగించేటటువంటి అవకాశం తప్పుగా భావించి ఇవాళ ప్రజలందరూ కూడా దాన్ని అనుభవిస్తున్నారు మరి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ హై స్కూల్ కానీ స్కూల్ని కానీ తొలగించకుండా ఉండాలని చెప్పి మేము పోర్ట్ ట్రస్ట్ వారితో కోరుతున్నాం నేను ఈ రోజు రిప్రజెంటేషన్ తయారు చేసి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారిని కలెక్టర్ గారిని కూడా నేను కలుస్తున్నాం అదేవిధంగా మరి వీళ్ళు సరైనటువంటి మార్గంలో నడకపోతే మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీన్ని ఇక్కడ తొలగించకుండా ఉండేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తప్పకుండా మేము పోరాటం చేసి దీన్ని కంపల్సరీగా ఈ ప్రాంతంలో ఇక్కడే ఉండేటట్టు విశాఖపట్నంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుకునే ఈ స్కూల్ కానీ హై స్కూల్ కానీ తొలగించకుండా ఉండడం కోసం మేము ప్రయత్నం చేస్తాం మరి పోర్ట్ ట్రస్ట్ కూడా పునరాలోచన చేసి ఇది ఇక్కడి నుంచి తొలగించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈవేళ మన నా ముందు మాట్లాడారు బీజేపీ నాయకులు అదేవిధంగా అఖిలపక్షం కూడా అందరూ కూడా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దీని మీద పనిచేస్తున్నటువంటి అన్ని పార్టీలకు కూడా మేము మద్దతు ఇస్తాం దీంట్లో ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకున్నా దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇక్కడ తొలగించడానికి వీల్లేదు తొలగించేటట్టయితే దీని మీద మేము సరైనటువంటి ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మనం చేస్తూ మరి దీని మీద తక్షణం మరి కలెక్టర్ గారిని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారిని కలిసి ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా లోకల్ ఎంపీ గారు ఎంఈవి సత్యనారాయణ గారికి అవంతి శ్రీనివాసరావు మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీని మీద సంపూర్ణ మద్దతు మరి ఇది ఇది ఇక్కడే ఉండే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మూసివేత దిశగా పోర్ట్ హై స్కూల్ వ్యతిరేకిస్తున్న స్థానికులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మూసివేత దిశగా పోర్ట్ హైస్కూల్ వ్యతిరేకిస్తున్న స్థానికులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ నమస్కారం అండి. నా పేరు పరశురామరాజు. నేను బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన పోర్ట్ హైస్కూల్ అనే విషయం పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో వచ్చేపాటికి స్కూల్ ఉంచుతారా తీసేస్తారన్న ఒక సమస్య. దాని గురించి పోరాటం, దాని గురించి అన్ని పార్టీలు మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత పోర్టుకు కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్కి కానీ ఉంది. ఈ స్కూల్లో 1970 నుంచి రన్ అవుతుంది. ఇంత మంచి గ్రౌండు, ఇంత మంచి వాతావరణం, పిల్లలు ఉన్నప్పుడు చాలా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరని స్కూల్ తీసేస్తాం చూసాం. ఇవాళ పిల్లలు ఉన్నా కూడా స్కూల్ తీసేయటం ఫస్ట్ టైం చూస్తున్నామండి. సో ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ మేము అలాగే పోర్ట్ చైర్మన్ కృష్ణమూర్తితో మాట్లాడటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్తో మాట్లాడి దాన్ని ఉంచడం జరిగింది. వీళ్ళు ఏంటంటే గత 3 సంవత్సరాలుగా వాళ్ళు కొత్త అడ్మిషన్లు తీసుకోకుండా పాత వాళ్ళే కంటిన్యూ చేసేద్దామని చూస్తున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు నిన్న మేము మా అన్ని పక్షాల మిత్రపక్షాలు కలిసి అక్కడ పోర్ట్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన సమస్యలకు మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకొక 2 సంవత్సరాలు అయితే కంటిన్యూ చేస్తానని సానుకూలంగా మనకి మాటిచ్చారు. 2 ఇయర్స్ అయితే మేము కంటిన్యూ చేస్తాం. ఈలోపు మేము స్టేట్ గవర్నమెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాం. ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని వేరే స్కూల్స్ పంపించడం కానీ లేకపోతే ఇక్కడ రన్ చేయడం కానీ, ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అసలు స్వచ్ఛ భారత్లో టాయిలెట్స్ లేవంటే ఫస్ట్ ఆశ్చర్యంగా ఉంది మాకు. ఎందుకంటే మన ఎంపీ హరిబాబు గారి ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ అన్ని స్కూల్స్కి కూడా టాయిలెట్స్ కట్టించారు. సో అటువంటి సందర్భంగా లేవని చెప్పడం జరిగింది. అది ఇంకా మేము లోపలికి వెళ్ళే లాక్డౌన్ లోపలికి చూద్దామని వచ్చాం యాక్చువల్. ఇప్పుడు
సో ఈ రకంగా పిల్లల భవిష్యత్తు పాడు చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే పోర్టుకి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ప్రజల కోసం ఉపయోగించడం కోసమే సిఎస్ఆర్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ ఫండ్స్ ఈ స్కూల్ రన్ చేస్తే కూడా పోర్టుకి బాగుంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు చదువులు అయిపోయినాయి కదా, ఇంకా మాకు ఎందుకు ఈ స్కూలు, మా యాక్టివిటీ అంతా కూడా ఓన్లీ హ్యాండ్లింగ్ చేయటమే కదా. అంటే కమర్షియల్ టర్మ్స్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప మన సామాజిక దృక్పథంతో వాళ్ళు ఆలోచించట్లేదు. ఆ పాయింట్లో ఆలోచించి వాళ్ళు చేయడం జరిగింది. దీంతో వీళ్ళు లెటర్ మేము ఏం చెప్పాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ పంపిస్తే మేము సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడతామని చెప్పాం. అలాగే మా విష్ణుకుమారాజు గారు కానీ హరిబాబు గారు అందరితో కూడా మాట్లాడించి కన్నాగారు లక్ష్మణ్ గారితో మాట్లాడించి మేము దాని గురించి డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం. అలాగే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ప్రపోజల్ చూసి సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఏమైనా పూర్తిగానో ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి సైట్ తీసుకుంటే కూడా స్టేట్ గవర్నమెంట్ మంచిదన్న ఉద్దేశం. ఎందుకంటే ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి స్కూలు మన సిటీ లిమిట్స్ దాటం మన అదృష్టం. అందుకని మన స్టేట్ గవర్నమెంట్ దీని గురించి ఒకసారి ఆలోచించి 10 మందికి, ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ మీద కూడా మన సీఎం గారు చాలా దృష్టి పెట్టి ఆంగ్ల బోధన దీని గురించి మాట్లాడుతున్నారు ఆయన ఎక్కువ. సో అదే దృష్టిలో కూడా దీన్ని కూడా స్కూల్ని రన్ చేస్తే మంచిదన్న ఉద్దేశం, నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తుమ్మల త్రినాథరావు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ 14వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. నేను స్థానికంగా ముఖ్య విషయం ఏంటంటే ఇదే స్కూల్లో 1972లో నేను విద్యార్థిని, పూర్వ విద్యార్థిని. ఇదే స్కూల్లో చదివి 75 వరకు ఇక్కడ చదివి తర్వాత ఇక్కడ హై స్కూల్ లేకపోతే డిఎల్బి హై స్కూల్లో చదవటం జరిగింది. దానివల్ల నాకు ఈ స్కూల్తో మంచి అనుబంధం ఉంది. ఈ స్కూల్ దీంట్లో చదివిన పిల్లలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అబ్రాడ్లో ఉంటున్నారు, మంచి అభివృద్ధి చెందారు. సుమారు 50 సంవత్సరాల నుంచి ఈ స్కూలు చాలా బాగా నడిచింది. అయితే ఈ పోర్టు ఎంప్లాయీస్ చాలా వరకు రిటైర్ అయిపోయారని చెప్పి, ఎంప్లాయీస్ పిల్లలు లేరని చెప్పి ఈ విధంగా స్కూల్ని ప్రజెంట్ నడుస్తున్న స్కూల్ని ఆఫ్ చేసి ఇది ఆపేస్తున్నాం, స్కూలు నడపట్లేదు, మేము నడపలేమని చెప్పి పోర్టు యాజమాన్యం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే మనకి ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎట్టు పరిస్థితుల్లో ప్రజలకి ఆరోగ్యం కానీ విద్య కానీ ప్రముఖంగా అందించాలన్న సిద్ధాంతం ఉంది. ఈ విషయంలో తోడ్పడాలి. అంతేగాని స్కూళ్ళు అభివృద్ధి చెంచి జనాభా పెరుగుతున్న కొలది స్కూళ్ళు పెంచి ఈ చేయాలి తప్పితే ఒక్కొక్క స్కూళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు. మనకి దగ్గరలో ఉన్న డిఎల్బి హై స్కూల్ ప్రైమరీ ఉండేది, హై స్కూల్ ఉండేది, కాలేజ్ ఉండేది, ఆ రెండు కూడా తీసారు. అలాగే ఈ పోర్ట్లో కూడా ప్రైమరీ స్కూల్ నడిచేది, ప్రైమరీ స్కూల్ని కూడా తీసారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది హై స్కూల్ ఒకటి ఉంది, హై స్కూల్ని కూడా తీయాలని చెప్పి మొన్న ఈ బోర్డు పెట్టారు పోర్టు వారు. బోర్డు పెట్టిన తర్వాత ఇక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ చాలా పేదవారు, వాళ్ళందరూ ఆందోళన చెంది రోడ్డు మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారు. మేము అదే టైంలో ఈ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ మా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అన్యాయం జరగకూడదు, మీరు కరోనా టైం కదా, మీరందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు ఇబ్బంది పడొద్దు, మీ తరఫున మేము ఉన్నామని చెప్పి మేము దాన్ని భరోసాగా తీసుకొని అఖిలపక్షంగా మేమందరం కలిసి వెళ్ళి చైర్మన్ గారిని కలవడం జరిగింది. చైర్మన్ గారు అయితే మాట ఇస్తున్నారు, ప్రజెంట్ ఇక్కడ విద్యా విధానం కానీ ఇవి మేము పర్యవేక్షణ చేయడం మాకు కష్టంగా ఉంది కాబట్టి మేము ప్రభుత్వానికి లెటర్ రాశాము, మీరు ప్రభుత్వం ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీకు కావాల్సిన ఈ బిల్డింగ్ కానీ గ్రౌండ్ కానీ ఇలాంటి ఏమైనా సదుపాయాలు కావాల్సితే నేను ఇస్తాను, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మేము పర్యవేక్షించడానికి మాకు వీలు ఉండట్లేదని చెప్పి చెప్పారు. ప్రభుత్వం కానీ దీన్ని తీసుకోకపోతే ఈ పోర్టు మేనేజ్మెంటే రన్ చేస్తాం కానీ ఈ స్కూల్ను ఆపనని చెప్తున్నారు. ఇదే విధంగా మనం ఈ నమ్మడానికి వీలు లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇదే విధంగా స్కూల్ ఆపుతున్నామని చెప్పి నోటీస్ బోర్డులు కానీ పెట్టినట్లయితే ఇలాగ ప్రతిసారి ఆందోళన అవుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఇంత జరుగుతుంది, ఆందోళన జరుగుతుంది ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ, ఈ టైంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఇంతవరకు స్పందించలేదు. అదేవిధంగా ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కింద ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు కానీ వీళ్ళందరూ స్పందించి చేస్తున్నారు కానీ ఇన్ని వారం రోజుల నుంచి, 2 వారాల నుంచి పేపర్లో కానీ మీడియాలో కానీ ఇంత ఆందోళన జరుగుతుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ ముందుకొచ్చి మేము ఉన్నాం దీన్ని ఈ పోర్టు కానీ యాజమాన్యం కానీ వదిలేసినట్లయితే ఇది మేము తీసుకొని నడిపిస్తామని చెప్పి ఒక్క నాయకుడు చెప్పట్లా. అందుకే అఖిలపక్షంతో మేమంతా వెళ్ళి మంత్రి గారు అవంతి శ్రీనివాస గారిని కలవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ డిఈఓ గారిని, కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో
ఇలాంటి సదుపాయం టౌన్లో ఉండదు. స్కూల్ ఉంది, దానికి తగ్గ గ్రౌండ్ ఉంది, అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని టేక్ ఓవర్ చేసుకొని దీన్ని విద్యని అభివృద్ధి చెంది చేసి ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేసి మిగతా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విషయంలో పేద ప్రజల్ని కరోనా టైంలో నోటీస్ బోర్డులు పెట్టి మీరు అది ఏదైనా స్కూల్ చూసుకోండి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పడం మాత్రం చాలా అది తప్పుడు విధానం. ఈ విషయంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా మాతో పాటు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇది ప్రజలది మీరందరూ తీసుకొని ప్రభుత్వంతో పాఠశాల ఏర్పాటు చేసి మళ్ళీ దీన్ని ఇబ్బంది లేకుండా నడిపించాలని కోరుకుంటున్నాం. మాకు ఈ సహకారాలు అందిస్తున్నటువంటి ఇటు బీజేపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ వీళ్ళందరికీ కూడా నా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మాకు ఈ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు కోరుతున్నాను. ప్రభుత్వాలు దీన్ని తక్షణం స్పందించి చేసినట్లయితే పర్వాలేదు, లేదంటే మా సోదరులు చెప్పినట్టు ఉద్యమించడానికి కూడా వెనకవడం అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఉంది సార్, ఎందుకంటే స్కూల్ కంటే ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఇదే స్కూల్లో మేము 76లో జాయిన్ అయ్యాం, 85లో 10th క్లాస్ రాసాం. మేము ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఉండేటో 5th వరకు స్కూల్ ఉండేది. తర్వాత కైలాసపురంలో మేము 7th 10th వరకు ఉండేది. తర్వాత 7th 10th కూడా పోర్ట్ స్కూల్కి వచ్చింది. ఈ పోర్ట్ స్కూల్ నుంచే డాక్టర్లు అయిన కూడా మన పోర్ట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. అలాగే అమెరికాలో కూడా చాలామంది డాక్టర్లు అయి ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పత్రికా విలేకరు కూడా ఉన్నారు. ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు. దీనికంటే ఒక చరిత్ర 50 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ స్కూల్ని. వీళ్ళు ఇప్పుడు హై స్కూల్ మెయింటైన్ చేయకపోయినా సరే అట్లీస్ట్ ప్రైమరీ స్కూల్ అయినా పెట్టి మెయింటైన్ చేసి పోర్ట్ హాస్పిటల్ పేరు నిలబెట్టాలని చెప్పి చైర్మన్ గారు మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే పోర్ట్ స్కూల్లోని ఇప్పుడు కోడస్ డిస్మాండ్ చేశారు. పోర్ట్ ఉన్నంత వరకు స్కూల్ అంటూ ఒక ఉంటే దీనికంటే ఒక ఘన చరిత్ర ఉన్నది, దాన్ని నిలబెట్టాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. అది స్టాఫ్ తగ్గడం వల్ల కోడస్ డిస్మాండ్ చేశారు తప్పే కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంప్లాయీస్కి సరిపడే కోడస్ ఉన్నాయి, దానికి స్కూల్కి సంబంధం లేదండి. ఇది కావాలని కొంతమంది వేరే రకంగా మా చైర్మన్ గారికి రాంగ్ ఫీడింగ్ ఇచ్చారో మాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్ కంటే ఒక చరిత్ర ఉంది, దాన్ని నిలబెట్టమని మేము కోరుకుంటాం. ఒకవేళ ఇప్పుడు ఇదే పోర్టు వారు స్వచ్ఛందంగా ఎంతోమందికి డొనేషన్లు ఇస్తున్నారు, మన టీబీ హాస్పిటల్ స్కానింగ్ కానీ మన స్కూల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఎన్నో ఇస్తున్నారు, అదే వెల్ఫేర్ ఫండ్ నుంచి అట్లీస్ట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ కానీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. పూర్వ విద్యాలుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఆల్రెడీ కార్డ్స్ పోస్ట్ కార్డుల రూపంలో కూడా మేము ధర్నా చేస్తున్నాం, అలాగే సిప్పింగ్ మినిస్టర్ కూడా లెటర్లు పెడుతున్నాం, చైర్మన్ గారు వినపత్రాలు ఇస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటూ ఆశిస్తున్నాం సార్. లాస్ట్ టైం ఇదే కృష్ణబాబు గారు ఉన్నారు సార్, ఆయన ఇక్కడ కలెక్టర్గా చేసి వచ్చారు. విశాఖపట్నం ఆర్థిక పరిస్థితులు అని ఆయనకు తెలుసు. ఆయన ఎలాగే ప్రతి సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుని వచ్చారు తప్పే కానీ ఏ రోజు స్కూల్ మూసే ఉద్దేశం ఆయనలో లేదు, రాలేదు కూడా. అదే సదుద్దేశం కూడా చైర్మన్గా వస్తామని ఆశిస్తాను. విశాఖపట్నంలో అతి పురాతనమైనది పోర్ట్ హై స్కూలు. వాస్తవంగా పోర్ట్ హై స్కూలు, డిఎల్బి కాలేజీ ఇవన్నీ ఒక చారిత్రాత్మకంగా నిర్మించబడింది. ఎందుకంటే పోర్ట్లో అనేక మంది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి చదువులు అందించాలన్న ఉద్దేశంతోనే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ పెట్టి అభివృద్ధి చేశారు. దాన్ని ఈరోజు ఆ స్కూల్ని తరలిస్తాం అని చెప్పి ఆ స్థలాన్ని ఇప్పుడు పోర్టు వాళ్ళు కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నానికి ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే పోర్టు రావడం వల్లే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కోట్లాది రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఆ కోట్లాది ఆదాయాలు రావడానికి ప్రధాన కారణం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కార్మికులు ప్రధానమైన అగ్రభాగాన్ని ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ని మరింత అధునాతకమైన పద్ధతిలో నిర్మించకుండా ఆ స్కూల్నే ఇప్పుడు తరలిస్తామనడం పచ్చి దుర్మార్గమైన చర్య. ఆలే కాదు, ఆ చుట్టుపక్కల అనేక మంది కాలనీలు ఉన్నాయి, అసంఘటిత రంగ కార్మికులు చాలామంది ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న పిల్లలు కూడా అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ విద్య అందించాల్సిన బాధ్యత ఈరోజు పోర్టు వాళ్ళది. ఈరోజు పోర్టు ప్రైవేట్ వాళ్ళకి బెర్త్లు ఇవన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. స్థలాన్ని కాపాడాల్సిన పోర్టు యాజమాన్యం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఒకవైపున విద్య, వైద్యం విశాఖపట్నానికి చాలా అవసరం ఉంది. అదే కాకుండా గతంలో మనందరూ తెలుసు, షిప్యార్డు హై స్కూల్ ఉండేది, కాలేజీ ఉండేది, అట్లాగే అంటే పోర్టుకు సంబంధించిన దాంట్లో పోర్టు కాలేజీ ఉండేది, హై స్కూల్ ఉండేది, డిఎల్బి కాలేజీ ఉండేది, హై స్కూల్ ఉండేది. ఇవన్నీ దేనికి వచ్చే ఒక చారిత్రాత్మక నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు దాని బాధ్యత నిర్వర్తించాలనే ఉద్దేశంతో అది పెట్టారు. ఈరోజు ఆ బాధ్యత నుండి తప్పించుకోవాలని చూడటం పచ్చి దుర్మార్గమైనది. వేలాది మంది విద్యార్థులకి ఆ స్కూల్ మీద ఆధారపడిన చాలామంది కాలనీ వాసులకి ఈ విద్య అంటే విద్య నుండి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం
పోర్ట్ యాజమాన్యం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో వెంటనే ఉపసంహరించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి. ఒకవైపున ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్కి గ్రాంట్లు మంజూరు చేస్తూ ఉంది. ఒకవేళ పోర్ట్ యాజమాన్యం సక్రమైన పద్ధతిలో చేయకపోతే ప్రభుత్వానికి అది అడాప్ట్ చేసి అంటే దానికి కావాల్సిన ఎయిడ్ ఏదైతే ఉందో ఎయిడ్ ఇవ్వాల్సి ఉంది. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన అనేక ప్రభుత్వం తాలూకా ఆర్థిక సాయంతో నడుస్తున్న విద్యా సంస్థలు ఉన్నాయి. అట్లాంటిది ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పోర్ట్ స్కూల్ని అడాప్ట్ చేసి పోర్ట్ స్కూల్ని కంటిన్యూ చేసే పద్ధతులు ఉండాలి. ఎందుకంటే అది నాకు తెలిసి అంతకుముందు ఒక 15 ఏళ్ల క్రితం అక్కడ ఆ బిల్డింగ్ కూలిపోయిన సందర్భం ఉంది. అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు, ఒక విద్యార్థి చనిపోయాడు. ఆ సందర్భంగా మేము కూడా జోక్యం చేసుకున్నాం. ఆ రోజు విద్యార్థుల సంఘంలో ఎస్ఎఫ్ఏలో ఉండేటప్పుడు మేము జోక్యం చేసుకున్నాం. ఆ రోజు వాళ్ళు చెప్పింది అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన విద్య అందరికి అందుబాటులో తీసుకొస్తాం, మీరు దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీద అనేది ఆ రోజున పోర్టు యాజమాన్యం చెప్పింది. ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నంగా వ్యవహారం చేస్తుంది. సరైనది కాదు. కాబట్టి పోర్టు స్థలంలో ఉండే ఏదైతే స్కూల్ ఉందో దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ యాజమాన్యాలది. ఒకవేళ వీళ్ళు ఎవరు చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అది ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఇది. లేనట్లయితే మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ వెంటనే చైతన్యం చేసి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖపట్నం పోర్ట్ హై స్కూల్ని మొత్తం మూసేయాలని చెప్పేసి పోర్ట్ యాజమాన్యం నిర్ణయించడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రభుత్వ విద్యని లేదనుకుంటే ఇప్పుడు ఉండే విద్యా సంస్థలను వీటన్నిటిని బలోపేతం చేయడానికి నాడు నేడు అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి కొత్త భవనాలు కట్టేసి లేదనుకుంటే కొత్తగా వసతులన్నీ కల్పించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తుంటే పోర్టు అది గవర్నమెంటు ఆ గవర్నమెంట్ సంస్థతో ఏర్పాటు చేసిన ఒక పోర్టు స్కూల్ని ఓ 400-500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ని అర్ధాంతరంగా మూసేయాలని చెప్పేసి ఆలోచన అనేది చాలా దుర్మార్గం. ఇది ఒకటి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే పోర్ట్ స్కూల్ ఎంప్లాయీస్ ఎవరైతే స్కూల్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో పిల్లలు చదవట్లేదని చెప్పేసి. అది చదవలేకపోయినా సరే మరి 300-400 మంది విద్యార్థులు అక్కడ ఏ విధంగా ఇప్పుడు ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు? ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా అది ఆధారం. అలాంటి పెద్ద స్కూల్ని, మంచి పేరున్న స్కూల్ని, చాలా ఉపయోగకరమైన స్కూల్ని అర్ధాంతరంగా మూసేయడానికి వీళ్ళకి ఏ విధంగా సబబు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించండి. ఆ బదలాయించే పని కూడా పోర్టే తీసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఆ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేము ప్రభుత్వ విద్యను కాపాడడం కోసం ఎన్ని విధాలైనా సరే మేము సాయశక్తుల మా నిధుల్ని మా శక్తియుక్తుల్ని ఖర్చు పెడతాం, వినియోగిస్తాం అని చెప్పేసి అన్నారు. మరి ఇంత రాద్ధాంతం జరుగుతుంది, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నాం, అలాగే ఇప్పుడు పిల్లలు కూడా తమ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి ఇంత ఆందోళన చెందుతుంది దాని మీద ఇటు ప్రభుత్వం కానీ లేదంటే పోర్టీ యాజమాన్యం కానీ కనీసంగా ప్రకటన చేయకుండా ఒంటెత్తుపోకడగా దాన్ని ఎలా మూసేయాలనే దారంతో వెళ్ళటం అనేది చాలా దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఆ ప్రాంతంలో విద్యార్థులకి లేదనుకుంటే తల్లిదండ్రులకి చాలా అనువైంది. కాబట్టి ఆ అనువైన దీన్ని వేరే దానికి ఉపయోగించకుండా విద్యా రంగం అనేది చాలా కీలకం. ఆ దృక్పథంతో దాన్ని చూస్తే ఆ స్కూల్ని నిలబెట్టడానికి ఆలోచన వస్తుంది. అంతే తప్ప ఒక కమర్షియల్ దృక్పథంతో లేదంటే ఆ స్థలాలని లేదంటే ఆ భూముల్ని వీటన్నిటినీ కూడా లేదంటే ఆ బిల్డింగ్స్ని వేరే రకంగా అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి కదని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒక తరానికి అది అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు వెంటనే దాని మీద పునరాలోచన చేయాలి. పోర్ట్ స్కూల్ని అక్కడే ఉంచాలి, లేదనుకుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వమే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నిర్వహించేటట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మూసివేత దిశగా పోర్ట్ హై స్కూల్ వ్యతిరేకిస్తున్న స్థానికులు ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక